ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద నాయకుడిగా రూపాంతరం చెందడానికి తన కష్టంతో పాటు ప్రధానంగా ఒక నాయకుడిగా తనలో చెప్పుకోవాల్సిన మరో క్వాలిటీ ఏంటి అంటే తన బాడీ లాంగ్వేజ్, తన హావభావాలు కూడా. అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీస్లో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది జనాలను తన వైపు ఇన్వైట్ చేసినట్లు ఉండాలి. అంటే ఆ లోపల ఎన్ని కష్టాలున్నా, లోపల ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఏమి ఎలా ఉన్నా కూడా జనంతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ ఫేస్లో స్మైల్ దగ్గర నుండి అయినా, ఆ ఆప్యాయత రిలేటెడ్ అయినా, ఇవన్నీ కనుక జనాలను ఒక తెలియని ఎమోషన్ తోటి వాళ్ళు ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఆ పరిస్థితులు కల్పిస్తాయి జనానికి ఆ బాడీ లాంగ్వేజ్ అన్నది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే నిన్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ల 2 రోజుల సదస్సు అనేది విజయవాడలో ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రధానంగా వాళ్ళకి చెప్పింది కొన్ని విషయాలు. ఆ విషయాలు వాళ్ళు రాసిపెట్టుకోవాలి. ఏమని, మనము పాలకులమని ఎప్పుడు భావించొద్దండి, సేవకులనే భావించాలి. ఓట్లేసిన జనమేమి అమాయకులు కాదు. వాళ్ళు మన నుండి ఏం ఆశిస్తున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలన్న క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అదే సమయంలోనే ఎవరైనా కనుక మన దగ్గరకు వస్తే ఒక సమస్య రిలేటెడ్, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా లేదా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నవ్వుతూ వాళ్ళను పలకరించడం, వాళ్ళ మీద ఆప్యాయత కురిపించడం, మీరు ఇవి ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఉండకండి, మీరు మొదట చేయాల్సిన పనులు ఇవ్వే, నవ్వుతూ అర్జీలు తీసుకోండి, నవ్వుతూ వాళ్లకు సమాధానం చెప్పండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్లేదు, సామాన్యులు ఇంకెవరైనా కనుక వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎస్, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిటీనే ఇది. ఇవి ఉంటేనే నాయకుడు అవుతారు, అందులోకే నో డౌట్. ఎందుకంటే ఇదే మన నియంతృత్వంలో లేం కదా, ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళు కనుక అది ఇవ్వకపోతే ఏమంటారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకుంటే ఇంకా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా కొన్ని బేర్ చేయలేము కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు చెప్పింది కూడా అదే. సో ఇప్పుడు పాలకులుగా ఉన్న వీళ్ళందరూ, ఇప్పుడు పాలకులుగా కాబోయే నెక్స్ట్ పట్టణాలు మున్సిపాలిటీల్లో పరిపాలన చేయబోతున్న వీళ్ళందరూ ఖచ్చితంగా ఇవి బాడీకి ఎక్కించుకోవాలి, మనసుకి ఎక్కించుకోవాలి కూడా. అండ్ ఇక్కడ వీళ్ళు చేయకూడని తప్పులు, సరే ముఖ్యమంత్రి గారు సరే అవి ఒక రాజకీయ నాయకుడిగా అవి మాట్లాడలేకపోవచ్చు, కానీ వీళ్ళు చేయకూడని తప్పులు ఏంటి అంటే వీళ్ళని పదవుల్లో కూర్చోబెట్టుకొని వీళ్ళ భర్తలు, వీళ్ళ ఇంకెవరు, వీళ్ళ బంధువులు, వీళ్ళు ఇంకేదో వీళ్ళ రాజ్యం మేలుకొని వీళ్ళ బలుపులు చూడలేము. ఈ పదవిలో ఉన్న వాళ్ళ కథ పక్కన పెడితే వీళ్ళ బలుపులు చూడలేము. ఆ బల్పుల నుండి కొంచెం దూరంగా ఉంటే లోపల ఇంటర్నల్గా ఏమైనా రాజకీయాలు చేసుకునేయండి, బయటకు వచ్చి వీళ్ళ దర్పం ప్రదర్శించకపోతే అధికారుల దగ్గర, ప్రజల దగ్గర వీళ్ళ ఓవరాక్షన్ తగ్గించుకుంటే అది కూడా వీళ్ళకు మంచిది, వీళ్ళ ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా మంచిది. ఎందుకనంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం, ప్రజలు చీదరించుకునేలా చేయడం ఇటువంటివే. ఇది మరీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిన్నటికి నిన్న మనం చూసాం ఈ వికారాబాద్ దగ్గర ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక మహిళ నిన్న ఘోరణ మీడియా సమావేశంలోనే ఏడుస్తూ ఉన్నారు. ఏమని, ఈ మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళు వీళ్ళ భర్తలు అర్ధరాత్రి అప్పుడు తాగి ఫోన్లు చేసేసి మా భార్య ఈ పదవిలో ఉంటే నువ్వు మాకు ఈ పని చేసి పెట్టవా, నువ్వు ఆ పని చేసి పెట్టవా అని చెప్పి టైంగా టైం మాట్లాడి ఏకవచనంతో ఎలాగంటే అలా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి పాపం తన బోరున ఏడుస్తున్నారు మీడియా ముందే. సో ఇటువంటి ఒక తుష్ట రాజకీయం, మీరు దర్పం ప్రదర్శించుకోవాలి అంటే ఏదైనా రాజకీయ పార్టీ వేదికల మీదనో లేకుంటే మీ అనుచరుల దగ్గర, కార్యకర్తల దగ్గర చూపెట్టుకోండి. అధికారంలో ఎవరైతే ఉంటే వాళ్ళే కనిపించాలి ఫ్రంట్ లైన్లో. అలా కాకుండా ఇప్పుడు ఏమంటారు, కుటుంబ సభ్యులని వీళ్ళకి ఇచ్చినటువంటి పదవులని కనుక ఆ కుటుంబ సభ్యులకు రాసిచ్చేసి వాళ్ళనే మీరే ఏలేయండి అని చెప్పి చెబితే అల్టిమేట్గా అది ఖచ్చితంగా వాళ్ళకు చెడ్డ పేరు, వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు. అండ్ మోరోవర్ వీళ్ళను నమ్మి పదవులు కట్టబెట్టినటువంటి వీళ్ళ నాయకుడికి కూడా చెడ్డ పేరే.